ఆదిలాబాద్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్తి విక్రయానికి తీసుకొచ్చిన తొలి రైతుని సన్మానించారు. అనంతరం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే సందర్శించారు. ఎలక్ట్రానిక్ కాటాలను పరిశీలించారు. తూకంలో ఎలాంటి మోసాలు జరగకుండా చూడాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా పగడ్బందీగా కొనుగోళ్లు చేయాలని మార్కెట్ అధికారులను ఆదేశించారు. చలికాలం కావడంతో 15 నుంచి 20% వరకు తేమ ఉన్న పత్తి కొనుగోలు చేయాలని రైతులు అధికారులకు విన్నవించారు. దళారుల్ని నమ్మి రైతులు మోసపోకుండా నేరుగా మార్కెట్కి తీసుకొచ్చి విక్రయించుకోవాలని సూచించారు. మనం ఆదిలాబాద్ జిల్లాలో సిసిఐ ద్వారా ఒక 10 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అండ్ 32 జినింగ్ మిల్స్ అట్లా మనం నోటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించిన సిసిఐ ఏవైతే మద్దతు ధర ఉందో 8 నుంచి 12 మాయిశ్చర్కి 8 మాయిశ్చర్ చొప్పున 7521 అట్లా మాయిశ్చర్ అది అక్కడ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దీని ప్రకారం ఈరోజు ఇక్కడ సిసిఐ ప్రొక్యూర్మెంట్ కానీ అది కూడా ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. 10 గంటల 11 గంటల తర్వాత మీరు ప్లకింగ్ చేసి మళ్ళీ ఇక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి తీసుకొని వచ్చే ముందు తప్పకుండా ఆరా పెట్టి తీసుకొని వస్తే మళ్ళీ 8 to 12 మాయిశ్చర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అది కూడా ప్రయత్నం చేయాలి. మనం కూడా రైతుల పక్షాన మనం కూడా ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కలెక్టర్ కానీ మీకు ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ఎగ్జామ్షన్లో మనం కొంచెం మార్పు తేవాలి. ఇది ఒకటే అంటున్నాం, రేట్ ఏదైతే ఉన్నారో మీరు ధరని ఏదైతే నిర్ణయించినా ధరకు మేము కట్టుబడి ఉంటాం, కాకపోతే తేమ శాతాన్ని మాత్రం మీరు సడలింపు చేయాలి. అది ఒకటే ఇప్పటి నుంచి కాదు, గతంలో నుంచి కూడా రైతులు కోరుకున్నది ఒకటే డిమాండ్. రైతులు కూడా కోరుకున్నది ఒకటే డిమాండ్. ఏదైతే గతంలో ఏ విధంగా అయితే ఎగ్జామ్షన్ ఇచ్చిండ్రు, మీ నామ్స్ ఏదైనా ఉండొచ్చు, గతంలో కూడా ఇవన్నీ సర్కులర్ ఉండే, గతంలో కూడా 20% 12.8 నుంచి 12% కొనాలని ఉండే, మరి అప్పుడు ఏ విధంగా కొన్నారు, అప్పుడు ఎందుకు 20% వరకు కొన్నారు, మరి అదే విధంగా ఈ రోజు